మనం జీవిస్తున్న ఈ నిత్య కురుక్షేత్రంలో చాలాసార్లు మనసుకి బుద్ధికి మధ్య విపరీతపు ఘర్షణ జరుగుతుంది. మన కర్తవ్యం దేన్ని అనుసరించాలో నిర్ణయించుకోలేని సందిగ్ధతతో నలిగిపోతుంది. మన విలువలు, ఆశలు, ఆశయాలు, ధర్మాలు అన్నీ విజయం సాధించలేవు. కొన్నిట్లో ఓటమి తప్పదు. అహాన్ని ఫలితాన్ని విస్మరించి క్రియ మాత్రం నెరవేర్చడమే. ఆ పైన శివాజ్ఞ. డియర్ ఫ్రెండ్స్, కొత్తగా ఎన్రోల్ అయ్యి మన బార్ అసోసియేషన్లో కూడా మెంబర్ అయిన లాయల్ మాళవిక గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రొఫెషన్లో ఆవిడ ఎన్నో ఘన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ సందర్భంలో చిన్న బొకే తీసుకోమని కోరుతున్నాను. ప్లీజ్ కమ్ మేడం. మాళవిక గారికి విజయాలకి ఏం తక్కువ? ప్రెసిడెంట్ గారు వచ్చి ఒళ్ళో పడవు. పైగా ఆవిడ నాయనగారు ఈ కోర్టులోనే జడ్జి. కేసులన్నీ ఈ కోర్టులోనే నెంబర్ పడేలా ఉంచుకుంటే చాలు. విజయాలే విజయాలు, విజయాలే విజయాలు. మీరెవ్వరూ అబ్జెక్షన్ రైజ్ చేయాల్సిన అవసరం నేను రానివ్వను. ఏ క్లయింట్ కేసు మా నాన్నగారి కోర్టులో నేను ఫైల్ చేయను. పైగా మీ జడ్జి విశ్వనాథం గారు న్యాయస్థానంలోనూ నాన్నస్థానంలోనూ ఎక్కడి ధర్మం అక్కడ పాటించగలిగిన దిట్ట. ఇంకేం కావాలి? చెట్ల కింద బీడిల్లాగే కుర్రలయ్యర్లందరూ మాళవిక గారి మీద విజయం కోసం రేపటి నుండి కోర్టులో ఉంటారు. మాకేం తక్కువ? మా ప్రయత్నం మేము కూడా చేసుకుంటాం. అబ్బో, ఈ రకంగా చూసుకుంటే నాకు బోలెడంత కాంపిటీషన్ పడేలా ఉందే. తొందరగా నన్ను పెళ్లి చేసేసుకో. పోలీసు లాయరు కలిస్తే బోలెడంత లోక కళ్యాణం చేయొచ్చు. ముహూర్తం నిర్ణయించా కదా. నిజమా? నేను నా మొదటి కేసు గెలిచిన వెంటనే. వ్రతమా శపథమా రెండునా? ఆ మాట మీద నిలబడు. రేపు పొద్దునే తెల్లారక ముందే ఓ తలమాసినోని పట్టుకుని దొంగతనం కేసులో లాకప్లో వేస్తా. ఆ కేసు నీకు పంపిస్తా. నువ్వు రాగానే తప్పైపోయిందని లెంపలేసుకుని వదిలేస్తా. నువ్వు కేసు గెలిచినట్టే. సింపుల్. నాకు రావాల్సిన ఫీజు కూడా నువ్వే ఇస్తావా? ఈ నీ ప్రశ్న నా ప్రతిష్టకి వ్యక్తిత్వానికి భంగకరం కలిగించేదిలా ఉంది కాబట్టి దీనికి సమాధానం చెప్పకుండా ఉండే హక్కుని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ప్రకారం వినియోగించుకుంటున్నాను. ఓహో, అర్ధ సత్యాలతో సంసారంలో ఎలా మెలగాలో బాగా సిద్ధపడుతున్నట్టున్నావే. ఏం లక్ష్మి, బాగున్నావా? బాగున్నాను మేడం. పిల్లలందరూ బాగున్నారు కదా? బాగున్నారు సార్. పదండి అన్న, పదండి, వెళ్ళాడుకోండి, పదండి. ఎవరికి పుట్టారో ఎప్పుడు పుట్టారో తెలియని ఈ అనాథలందరికీ ఒకే రోజు పుట్టినరోజుగా వేడుక చెయ్యాలన్న నీ ఆలోచన చాలా గొప్పదమ్మా. ఇప్పటిక నాది నీది అన్న తేడా లేదు. మనందరిది అనుకుంటూ ఎంత స్నేహం, ఎంత ఆనందం ప్రతి ఏడు ఎన్నేళ్లుగా చేస్తున్నావమ్మా. ఉంటానమ్మా, వెళ్ళొస్తా బాబు. వీళ్ళని పుట్టించిన రాక్షసులకి తెలీదా పుట్టే అవకాశం ఉందని, పుట్టించాల్సిన అవసరం లేదని? అంత కళ్ళు మూసుకుపోతాయా? వాళ్ళు విషం కమ్మేస్తుందా? ఛ, వరదలు, యుద్ధాలు, భూకంపాలను చెప్పకు. ముళ్లకంపల్లోనూ, చెత్త కుప్పల్లోనూ, మురికి గుంటల్లోనూ విసిరేసి హమ్మయ్యా అనుకుని నడిచి వెళ్ళిపోయిన కిరాతకుల మీద నా ఆక్రోశం.
నిన్ను ఓదార్చడానికి నా దగ్గర కొత్తగా మాటలు లేవు మాలవిక. ఇన్నాళ్ళు వేరు, ఈ క్షణం నుంచి వేరు. ఈ పసిపిల్లలకి తల్లిదండ్రుల రక్షణ అనే ప్రకృతి సిద్ధమైన హక్కుని వాళ్ళు చంపేశారు. నా దృష్టిలో వాళ్ళు హంతకులే. ఆ నేరస్తుల్ని సమాజమో న్యాయస్థానమో శిక్షించేదాకా పోరాడాలనే లాయనయ్యాను. శాస్త్రాలు ధర్మాలు పట్టించుకునేదెవరు? నువ్వు నాతో కలిసి నడుస్తావా లేదా? ఓ సమాజ సంస్కర్త, ఓ సంఘ సంస్కారిణి, కానీ కానీ నన్ను సర్వసంగ పరిత్యాగం చేసి తెల్లసంచి భుజానేసుకుని తిరగమని మాత్రం ఆజ్ఞాపించకు. ఒక అభిమానవంతుడైన భర్తగా గౌరవంగా ఎవ్వర్నీ యాచించవలసిన అవసరం లేకుండా నిన్ను నన్ను కూడా పోషించుకోవడానికి నాకు ఈ పోలీసు ఉద్యోగం ఒక్కటే ఆధారం. ఇవాళ వస్తున్నారా? ఇవాళ రేపో అది తెలుస్తుంది. అలాగా. అదిగో ఇప్పుడు ఆ పని పెట్టుకుంది, అవ్వంగానే టైం లేదని పరిగెడుతుంది. అది టిఫిన్ చేయకుండా వెళ్తే నాకు చాలా కోపం వస్తుంది. మీకొచ్చింది కోపం కాదేమోనండి, కడుపు తీపి అనుకుంటా. చూసుకోండి. నువ్వు ఉన్నట్టుండి ఏ ఆర్గ్యుమెంట్కి అవకాశం లేని స్టేట్మెంట్లు ఇస్తావు. అది అవునని ఒప్పుకోలేం, కాదనడానికి ఏ ఎవిడెన్సు దొరకదు. అర్థం కాలేదండి. అదృష్టవంతుణ్ణి. అమ్మా మాళవిక, సింహాసనం ఎక్కబోతున్న కృష్ణరాయలకి తిమ్మరసులాగా ఒక చిన్న ఉపన్యాసమిస్తాను విను. నువ్వు తినే అన్నం పవిత్రమైనదై ఉండాలి, పెట్టే చెయ్యి పవిత్రమైనదై ఉండాలి, ఆ అన్నం పవిత్ర మార్గంలో సంపాదించిందై ఉండాలి. మన భారతదేశ సర్వవ్యాపిత తాత్విక మహత్యం అజరామరంగా ప్రకాశిస్తున్నదంటే భారత స్త్రీల పాతివ్రత్యము, పురుషుల ధర్మనిష్ట అవే కారణం. నీ వృత్తిలో కూడా ఆ పవిత్రతనే ప్రతిష్ఠించు. ధర్మం దాటకు. న్యాయవాద వృత్తిలో కష్టమే అయినా సత్యం వదలకు. పాపం అంటిన పైసా కూడా ముట్టుకోకు. అలాగే పాపపు వాసన తగులుతోందన్న అనుమానం వచ్చిన ఏ మనిషిని ఇంట్లోకి రానివ్వకు. తప్పకుండా నాన్నా, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. కాని నాన్నా, నువ్విదంతా ఎవరికి చెప్తున్నావో మర్చిపోయినట్టున్నావు. నేను విశ్వనాథన్ శకుంతల గారి కూతుర్ని నాన్నా. అమ్మా జాగ్రత్త, గుచ్చుకుంటుంది. నేను అనాథ పిల్లనా? నేను నీ బిడ్డను కాదా అమ్మా? అమ్మా చెప్పు. మా అమ్మ నాన్న కనిపించడం లేదు. అయ్యో పాపం, ఎప్పటి నుంచి? 3 నెలల నుంచి. 3 నెలలుగా కనిపించడం లేదు. తండ్రి పేరు? 3 నెలల నుంచి అంటే నాకు 3 నెలల వయసు నుంచి. అంటే 5 నెలల నుంచి కనపడటం లేదా? తండ్రి పేరు తెలీదు, తల్లి పేరు తెలీదు, ఎలా ఉంటారో కూడా తెలీదు. ఏమ్మా ఇలాంటి అనాథ కేసులన్నీ తీసుకోవడానిక నేనిక్కడ కూర్చుంది? కుదరదమ్మా, కుదరదు, కుదరదు. థ్యాంక్స్, నాకు అదే కావాలి. ఏమిటి 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 చెప్పండమ్మా. జడ్జి విశ్వనాథన్ గారిని కలవాలి. మీరు? లాయర్ మాళవిక అని చెప్పండి. ఒక్క నిమిషం రండమ్మా.
నన్ను కన్న తల్లిదండ్రులు కనిపించడం లేదని, వెతికించవలసిందని, నేను చేసిన అభ్యర్థనని సదర్ పోలీస్ స్టేషన్ వారు రిజిస్టర్ చేసుకోవడానికి నిరాకరించారు. మా అమ్మ నాన్నల్ని కలుసుకోవడం నా జన్మ హక్కుగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవలసిందిగా పోలీసు శాఖ వారిని ఆదేశించమని గౌరవనీయులైన న్యాయమూర్తిని ప్రార్థిస్తున్నాను. పెద్దలకి నమస్కార బాణమంటారే, వేసేశాను. కురుక్షేత్ర యుద్ధంలో ఆడ అర్జున్ అన్నమాట ఇప్పుడు నేను. నమస్కారం అని నువ్వంటున్నావు, ఆ బాణం ఎందరి గుండెల్ని తొలుస్తుందో నీకు తెలీదు. మొదలు నా గుండెల్లోంచి పికిలించిన బాణమే కదా. కాని ఒక అదృష్టమేమిటో తెలుసా, నేను ఎవ్వరి కోసమో చేయనక్కర్లేదు, ఈ యుద్ధం నాకోసమే. ఇది మనసుల మీద జరుగుతుంది మాలవిక, ఎవరు గెలుస్తారో. అందరూ పరాజయం పాలైనా సరే ఈ యుద్ధం ఆగదు, ఆపను. నా ఆశయాన్ని నేనే చంపుకుని పిరికి పందరా పారిపోనా? ఇంతకీ నువ్వు నా పక్షాన ఉన్నావా లేదా? నువ్విందాక ఓ మాట అన్నావు అదృష్టమని, నేను విధి అంటున్నాను. నీ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నన్నే పోస్ట్ చేశారు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, నేను కేసు గెలవాలంటే నువ్వు నన్ను గెలవాలంటే నువ్వు కేసు గెలవాలన్నమాట. ఒకవేళ నేను గెలవలేకపోతే? ఈ యుద్ధం అయిపోయే వరకు నాకు తప్పదు కదా. అయినా నువ్వు ఇందాక విధి అని ఒక మాట అన్నావు, చూద్దాం. చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఇది కరెక్టేనండి. ఆ రోజు విశ్వనాథం గారు, ఆయన భార్య శకుంతల గారు ఆశ్రమంలో ఒక పాప మాళవికను దత్తత తీసుకున్నారు. ఆ వివరాలు ఎక్కడా ఉండవు, ఎవరికీ తెలీదు, తెలిసినా చెప్పరు. అది ఆశ్రమ నిబంధనలకే విరుద్ధం. సారీ అండి. వెళ్ళొస్తాను. నాయనా, నీ పేరు ఫల్గుణా? మీరు? నన్ను నీలకంఠ శాస్త్రి అంటారు. శకుంతల నా కూతురు.
దానికైదేళ్ల నుంచి నేనే తల్లిని తండ్రిని. దానికి 10 ఏళ్ళొచ్చినప్పటి నుంచి అదే నాకు తల్లి తండ్రి సమస్తమును. నా అనుష్ఠానానికి సౌకర్యాలకి లోపం రాకూడదని, నా న్యాయవాద వృత్తి నిరాటంకంగా సాగాలని చిన్నప్పుడే స్కూలు చదువు మానేసింది. నేను చెప్పిన నీతులు శాస్త్రాలే దాని చదువంతా. కాలవేగాన్ని నేను అందుకోలేకపోయాను. శకుంతలకి 17 ఏళ్ళు నిండిపోయాయి. దాని వివాహమై వెళ్ళిపోతే నా జీవితం శూన్యమేనా అని హడలిపోయాను. కణ్వ మహర్షి శకుంతల వీడ్కోలప్పుడు ఎంత వేదన పడ్డాడు నాకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది. కాని ఆ మహాదేవుడు అంతకన్నా మహాగరళమే నా చేత మింగించబోతున్నాడని తరువాత తెలిసింది. తల్లి శకుంతల, ఈరోజు మాస శివరాత్రమ్మా. రాత్రికి శివాభిషేకం చేసుకోవాలి. అరికాలు కొంచెం నొప్పిగా ఉందమ్మా. ఏటిదాకా నడవగలనో లేనో. చీకటి పడకముందే కాసిని నదీ జలం తెచ్చి పెడతావా తల్లి? పెద్ద బిందె మొయ్యకు, చిన్న బిందెడు చాలు. మరీ ఒడ్డున నీళ్లు ముంచకు, 5 అడుగులు లోపలికి వెళ్ళు. అమ్మా, స్నానం చెయ్యనక్కర్లేదు. బోళా శంకరుడికి మనస్సే మడి. పాపేభ్యో రక్షంతా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేన శిష్ణ్యా అహస్తదవలంపతో యత్కిం చ దురితం మయి ఇదమహం మామమృతయోనో సత్యేజ్యోతిషి జుహోమి స్వాహ. అష్టవసువులనిష్టపడుతూ మోసి మోసే కన్న తల్లై నీటముంచిన గంగమాతకు పాపమంటున పుణ్యమౌన దుష్టతనయుల నూరు గురుని కోరియా గాంధారి కంటే స్వర్గలోకం స్వాగతించున ప్రజల శాపం తగులుకొనునా. ఏది పుణ్యం ఏది పాపం, ఏది స్వర్గం ఏది నరకం, ఏది జననం ఏది మరణం. నా పూర్వజన్మల పుణ్యమంతా
ఈ ఇంటి పుట్టడంతోనే తీరిపోయినట్టుంది. ఏ జన్మలో ఏ పాపం చేశానో అంతులే నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు తెలిసి తెలిసి ఈ భ్రూణహత్య పాపానికి నేను ఒడిగట్టలేను నాన్నగారు, ఒడిగట్టలేను. ఇది తప్ప మీరు ఏదాజ్ఞాపించినా మారు పలకను. నాకు తండ్రి అయినా భగవంతుడైనా మీరే నాన్నగారు, ఈ ఒక్క వరము అనుగ్రహించండి. భగవంతుడు కణ్వ మహర్షికి తన శకుంతల భర్త ఎవరో తెలుసు. ఆమెకు పొరుడుపోయటానికి సంఘం అడ్డురాలేదు. ఇందాక మనం కలిసిన ఊళ్ళోనే నా శిష్యుడొక అతను ప్రాణం పెట్టేవాడుంటున్నాడు. అతని భార్య వైద్యురాలు, ఆమె నర్సింగ్ హోం నడుపుతోంది. దైవమే తోడుగా వారికప్పగించాను. వారు నా దగ్గర ధనం కూడా ఆశించలేదు. ఒంటరిగా ఈ ఊరికి తిరిగొచ్చాను. ఊరి వారందరికీ శకుంతల చదువు కోసం బంధువుల ఇంట్లో ఉంచానని అబద్ధమే చెప్పాను. ఎవరూ మారు పలకలేదు, అనుమానించను లేదు. చెప్పింది నీలకంఠ శాస్త్రి కదా. దాదాపు సంవత్సరం తర్వాత తిరిగి వెళ్ళాను. ఇక మీదట శకుంతలకి పిల్లలు పుట్టరు బాబయ్య. ఈ శిశువు సంగతే నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి. ఈ శిశువు బాధ్యత నాది. ఆ తర్వాత కొంతకాలం పాటు నేను శకుంతల సుఖమో దుఃఖమో తెలియని స్థితిలో జీవించామని ఇప్పుడనుకుంటున్నాను. మా జీవితాలతో సదాశివుడు మరో విచిత్రమైన ఆట ఆరంభించాడు. ఇదే రంగస్థలం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. ఆంగిరస అంబరీష యవనాశ్వ త్రియారుషేయ ప్రవరాన్విత హరిదశ గోత్ర కృష్ణ యజుశాఖాధ్యాయీ ఆపస్తంబ సూత్ర గణపతి శాస్త్రి శర్మహం భో అభివాదయే. ఓహో, కూర్చోండి. అయ్యా నీలకంఠ శాస్త్రి గారు, నేను దేవతార్చన పరుణ్ణి, నిత్యాగ్నిహోత్రిని, ఘనాపాటిని. వేదసభలలోనో సదస్యాలలోనో తమరు నన్ను చూసి ఉండవచ్చును. మీ గురించి నేను క్షుణ్ణంగా ఎరుగుదును. మీ పూర్వీకులు, వంశచరిత్ర, ప్రతిష్ట, మీకు గల కుల గౌరవ రక్షణ దక్షత సర్వం నా కంఠోపాఠం. మీ ధర్మనిష్ట, సత్యసంధత జగద్విదితం. అయ్యా, వీడు నా ఏకైక కుమారుడు, విశ్వనాథుడు, లాయరీ ఉత్తమంగా పాసైనాడు. యహ సంస్కార సాంప్రదాయాల్లో నేను నా కుమారుడని చెప్పుకోగలిగినవాడు. ఎటొచ్చి మాతృదూరుడు, అమ్మాయి కూడా విన్నాను. కాని ధృవపరుచుకోవడం విధాయకం కదా. విశ్వనాథుడు అమ్మాయిని శివాలయంలో చూడ్డం తటస్థపడిందట. వరించాడు, కాదనలేను. కాదనడానికి గల కారణమూ లేదు. పైపెచ్చు, మీలాంటి పుణ్యపురుషుల పరిరక్షణలో పెరిగిన పిల్ల సీతామహాలక్ష్మి కన్నా తక్కువ అవడానికి అవకాశమే లేదు. ఎవరి చరిత్ర నమ్మశక్యం కాని ఈ రోజుల్లో ఇంతకన్నా మహత్తరమైన సంబంధం చూడడం ఈ పృథ్వీలో
నాకు సాధ్యపడే విషయం కాదని ఒప్పుకుంటున్నాను. అయ్యా నీలకంఠ శాస్త్రి గారు, మరొక్క మాట, మగపెళ్లివారయ్యుండి ఆడపిల్లని అడగనొచ్చారని సందేహించవలసిన అవసరం లేదు. అయ్యో, నాకు ఈ ఊరిలోనే అరై ఎకరా భూమిలో పెద్ద డాబా ఇల్లు ఉన్నది, కాక 23 ఎకరాల మాగాణి ఈనా భూములున్నాయి. నేను మీ ఆస్తిపాస్తులు గురించి విచారించను, మాకు వాటితో ఎర్రయాగాని అవసరం లేదు. ఇంతసేపు మీరు నన్ను ఓపిగ్గా విన్నందుకు కృతజ్ఞుణ్ణి. ఇహ మీరు ఏ నిర్ణయం చెప్పినా వినడానికి సిద్ధం. అయ్యా, మీరు జాతకాలు సరిచూసుకోవాలేమో. శాస్త్రి గారు, నేను వేదగాయత్రిని నమ్మినవాణ్ణి. ఆ తల్లి కటాక్షం సర్వదా సంపూర్ణంగా నాకుంటుంది. నాకు జన్మచక్రాలతో సంబంధం లేదు. ఏ దుష్టగ్రహం నా ఇంటి కాలుగడప ఊనదు ఊనదు ఊనలేదు. నా కూతురు జాతకంలో సంతాన యోగం లేదు. పెద్దల ముందు నోరు తెరుస్తున్నందుకు క్షమించండి. నేను ఆలయంలో ఆమెను చూసిన క్షణమే నా భార్యని స్ఫురించింది. ఈశ్వర నిర్ణయం అనుకున్నాను. ఈ క్షణం ఈశ్వర కటాక్షమని నమ్ముతున్నాను. నా మనసును ఆమెతో నా పరిణయం జరిగిపోయిందండి. ఇక వచస కర్మనా వివాహమనే తంతు జరగవలసి ఉంది. పెద్దలకు ఆమెకు అంగీకారమైతేనే. నేర్పిన నీతి కథలే కాళ్ళకడ్డై కదల నీక, శాస్త్రమిది అని దాటి నడవక గర్వ మొదలని వాడవైతే వాడినలిగి ఆశలుడిగి జంటయే తోడులేక కడుపు మంటై గుండె కోత కన్న కూతురు రగిలిపోగా ప్రారబ్ధమిది తప్పదనుకొని కర్మమానేసి చూస్తే పురుషయత్నం వట్టిపోద గీతవాక్యం తప్పు కాదా. ఏది ధర్మం ఏది శాస్త్రం ఏది కర్మం ఏది ప్రాప్తం ఏది మోక్షం ఏది బంధం. చిలక కొట్టిన పండే నీకు నైవేద్యం పెట్టిన తర్వాత పవిత్రం కాకుండా పోతుందా? అయినా నా అవివేకం కాకపోతే శివ, నీ ఆజ్ఞ లేకుండా ఏదైనా ఎలా జరుగుతుందయ్యా అసలు? శివ శివ. విశ్వనాథ శర్మణే కన్యార్థినే వరాయ శకుంతల నామ్ని వరార్థిని కన్యా. నమ్మిన వాళ్ళకి భగవంతుడు ఉన్నాడనటానికి నాకు మరే నిదర్శనమూ అవసరం లేదు.
మాతృగర్భాన్ని, మాతృదేవతని నా భరతభూమి ఎందుకంత మహోన్నత స్థానంలో అధిష్ఠింపజేసిందో నా కూతురు శకుంతల నాకు అర్థమయ్యేలా బోధించింది. వివాహమై ఏడాది తిరగకుండానే ఎవరినైనా దత్తత తెచ్చుకుందామని భర్తని ఎలా ఒప్పించిందో నాకర్థం కాలేదు. అదే అనాథాశ్రమానికి వెళ్ళి తాను కన్న కూతుర్ని తానే దత్తత పుత్రికగా స్వీకరించి ఇంటికి తెచ్చుకుంది. కన్న తల్లి ప్రేమని, ఒక తండ్రి అవ్యాజమైన ఆలనని, ఆ పిల్లకు ఏ లోటు లేకుండా అందించగలిగింది. ధర్మాన్ని నిలబెట్టాలో, తండ్రి స్థానాన్ని నిలబెట్టుకోవాలో తెలుసుకోలేని అప్రయోజకుడయ్యాను. ప్రాయశ్చిత్తంగా ఇన్నేళ్లు నా కూతురింటికి వెళ్లకుండా, నా మనవరాలిని చూడకుండా, నన్ను కలవటానికి ఎవరిని అనుమతించకుండా నాకు నేనే శిక్ష విధించుకున్నాను. ఇరవై సంవత్సరాల తరువాత శకుంతల ఉత్తరం రాసింది. పాప గురించి, గతం గురించి నువ్వు విచారణకొస్తున్నావని భయపడింది. తన జీవితంలో ఆ విశ్వనాథుడు మళ్లీ కల్లోలం సృష్టించబోతున్నాడా అని ఉనికిపోతున్నది. ఈ స్థితిలో తను పాటించాల్సిన ధర్మాన్ని ప్రబోధించమని నన్ను ప్రాధేయపడింది. నేను చెప్పకపోతే ఎవరికీ తెలిసే అవకాశమే లేదేమో, కానీ నేను శరీరాన్ని వదిలేసుకోవాలి కదా. ఇంత భారమైన అంతరాత్మతో ఏ లోకాలు పట్టిపోను. అందుకే వదిలించుకున్నాను. నా స్వార్థం నాది, ధర్మస్వార్థం, స్వార్థధర్మం, ఇది ఈశ్వర ప్రేరణ. ఇకపై ఏం జరగాలో ఆ శివుడే చూసుకుంటాడు. నేను సన్యసించాను. వేద విధులతో తాళి కట్టిన ధర్మపత్నిని వేలమేస్తే హరిశ్చంద్రుడు సత్యనిష్ఠుడు ధర్మభ్రష్టుడు తేలనౌనా. న్యాయ చరితుడు శాంతిపరుడు ధర్మరాజంతవాడే ద్రోణహత్యకు పూనుకుంటే స్వార్థమైన త్యాగమవదా. ఏది స్వార్థం, ఏది త్యాగం, ఏది శాపం, ఏది విజయం, ఏది నిత్యం, ఏది కృత్యం? వాళ్ళు సత్యమే చెబుతారు, ప్రియమైనదే చెప్తారు. అప్రియమైన సత్యం ఏదీ చెప్పరు, ప్రియంగా ఉండే అసత్యాలు చెప్పరు. దైవ ప్రేరణతో అనాథాశ్రమాలు నడుపుతూ సేవ చేసే నిజమైన నిర్వాహకులందరూ తప్పక పాటించే ధర్మసూత్రం అదే కాబోలు. వాళ్ళకి పిల్లల గత చరిత్రలు తెలియవు, తెలిసినా పిల్లలకీ చెప్పరు, మరొకరికీ చెప్పరు. బలవంతాన వారిచ్చే నిజం చెప్పించే శక్తి మనకులేదనుకుంటా? ఆలోచిస్తే అదే మంచిదేమో మాలవిక. మనకి ఒక్కోసారి విపరీతమైన కష్టం వస్తుంది, కాలకూట విషమే అనుకో. ఆ విషాన్ని బయటికి కక్కి లోకంలోని జనులందరి సుఖాలని భస్మీపటలం చేయనూ కూడదు. అలా అని ఆ దుఃఖాన్ని కడుపులోకంట దిగమింగి మన అస్తిత్వాన్ని, ఆనందాన్ని నాశనం చేసుకోనూ కూడదు. గొంతులోనే ఉంచుకోగలగాలి. నమ్మి ప్రార్థించాలేగాని ఆ నీలకంఠుడు, ఆ శక్తి మనకీ ప్రసాదిస్తాడు. కనబడని కన్నవారి వెతుకులాటలో కనబడుతూ ఉన్నవారిని వదులుకోవడం వివేకమా? There you have a point. Good, excellent. Thanks. ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. అయినా నీకింతటి సంస్కారాన్ని, మేధాశక్తిని అందించగలిగిన నీ పూర్వీకులు ధర్మం తప్పని పుణ్యచరితులే అయ్యుండాలి, నన్ను నమ్ము.
అమ్మ మాళవిక, ఒకసారి కూర్చో. ఈ నిజం నేను నీకు చెప్పకూడదు అనుకున్నానే కాని నీకు తెలియకూడదు అనుకోలేదమ్మా. ఫల్గున్ చెప్పినట్టు నేను ధర్మపరుల సాంగత్యంలోనే సంచరించాను, న్యాయం కోసమే శ్రమించాను. నేను ఏ ఎవిడెన్సు దాయలేదమ్మా, దాచిపెట్టాను. ఒక కన్న తండ్రిగా కాదేమో కదా నీ దృష్టిలో నేనిప్పుడు. నిన్ను పెంచిన తండ్రిగా ఇంతకన్నా ఏం చెయ్యాలో నాకు తోచలేదమ్మా. ఒకవేళ అయితే ఈ కేసు నువ్వు గెలవనూ లేదు, నన్ను గెలిపించనూ లేదు. ఈ జీవన కురుక్షేత్రంలో ఫలితం ఆలోచించకుండా, అలయకుండా, వెన్నుచూపకుండా నిరంతరము యుద్ధం చేస్తూనే ఉండే అర్జునుడు గెలిచినా విజయుడే, ఓడినా విజయుడే. ఓహో, ఎలా చూసినా అర్జునుడే ఫల్గునుడే విజయుడా? ఆడ అర్జునుడైనా మగ అర్జునుడైనా